కాలేదు నన్ను అంటే 45,000 వరకు ఎగ్రిగేషన్ సార్ వరకు లీడ్ లో ఉన్నాం అనుకుంటాను 50 వరకు పోవచ్చు అని మరి నాకు పూర్తి సంతోషంగా ఉంది మళ్ళీ ఒక రెండోసారి నన్ను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినందుకు ఆనాడు తెలంగాణ పోరాటంలో మరి తెలంగాణ బిల్లు పాస్ చేయట్లో పార్లమెంట్లో ప్రముఖ పాత్ర అన్ని మరి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయం అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మరి ఒక దశ దిశ వారి పిలిచి మమ్మల్ని అభ్యర్థిగా మన రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు ఆశీర్వాదంతో మరి నన్ను అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం అందరి సహకారంతో జిల్లాలో ఉన్న మా ముఖ్య నాయకులందరూ కూడా మరి సహకారం ఇవ్వడం దాంతోపాటు ప్రతి కార్యకర్త జైరాబాద్ నియోజకవర్గం ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను పాదాభినందనలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి కార్యకర్తల కృషి నాయకుడు కార్యకర్తల కృషి ఈరోజు మరి జైరాబాద్ నియోజకవర్గం మరి తప్పకుండా కేంద్రంలో కూడా మీరు చూసినారు ఎగ్జిట్ పోల్ లో ఏమన్నారు మొత్తం 400 క్రాస్ అవుతుంది ఎన్డీఏ కానీ చూస్తున్నాం పోటా పోటీగా ఈరోజు నిజమైన రిజల్ట్స్ మన కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. అవసరం పడితే రేపు కేంద్రంలో కూడా మా ఇండియా కూటమి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి రాహుల్ గాంధీ ప్రధానిగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మన కళ్ళకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నా విజయానికి కృషి చేసిన అన్ని వర్గాలు ప్రత్యేకంగా మైనార్టీ సోదరులు అయితే 90% ఓట్లు వేయడం, మా దళిత సోదరులు వారు కూడా 80-90% ఓట్లు వేయడం, అదే కాకుండా బీసీ వర్గాలు మరి మా ఎస్టీ సోదరులు అన్ని వర్గాలు ఈరోజు ఏమన్నారంటే ఒక మతతత్వంకు వ్యతిరేకంగా మేము ఎందులోము కాదా, మేము కూడా ఎందులో మేమేం కూడా రాముడిని పూజిస్తాము, ఏదో రాముడు వాళ్ళ బీజేపీ దేవుడు అన్నట్లు అంటే సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోదీ గారి ఆధ్వర్యం దేశానికి ద్వేషం పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మా రాహుల్ గాంధీ గారు అదే సందేశం 4,000 కిలోమీటర్లు తిరిగారు, ఎందుకో తిరిగారు అంటే ద్వేషం ఏదో వ్యాపిస్తుందో దానికి వ్యతిరేకంగా అందరూ ప్రజలు ప్రేమపూర్వకంగా ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. మరి ఏ ఉద్దేశం జైరాబాద్ ప్రజలు ఆ మా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని మరి ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది తీర్పు ద్వారా. అంటే మేము మా భారతదేశము ఇది సెక్యులర్ దేశము, మేము అన్నదమ్ములు అన్ని మతాలు అన్నదమ్ములుగా మేము గంగా జమున తహీద్ లాగా మేము జీవించి ఉంటాం అని మోదీ గారికి జవాబు ఇచ్చారు. మరి నా జరాబాద్ వారికి అందరికి ధన్యవాదాలు. నా విజయానికి కృషి చేసిన అందరికి ప్రత్యేకంగా అందరికి ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు కూడా చాలా